హలో అందరికి నమస్తే. ఈ వీడియోలో బైరేడ్లపల్లి సంత అయితే చూపించబోతున్నా. బైరేడ్లపల్లి గూడూరు పిల్లల సంత ప్రతి శనివారం జరుగుతుంది. బైరేడ్లపల్లి వచ్చి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో అయితే పల్లనేరు తాలూకులో గూడూరుని ఇంకా వీళ్ళైతే పిల్లలు వేసుకుని వచ్చి ఇక్కడైతే అమ్ముతుంటారు. ఒక్కొక్క కట్లో ఒక్కొక్క రేట్లు అయితే ఉంటాయి. పెద్ద సైజు పిల్లలు ఉంటాయి, చిన్న సైజు పిల్లలు ఉంటాయి. మనకి యావ కావాలా అనేది దాన్ని బట్టి అయితే రేట్లు ఉంటాయి. ఈ వీడియో కానీ ఏమైనా ఇన్ఫర్మేట్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు మైక్ అయితే లేదు, దాని నుంచి కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, కానీ అయినంత నేను క్లియారిటీగా అయితే తీశాను. ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూసేద్దాం, వెళ్ళిపోదాం రండి. ఇవి గూడూరు పిల్లలు. వీళ్ళు గూడూరుని ఇంకా ఈ పిల్లల్ని వేసుకొని వస్తారు. జతలు లెక్క చెప్తారు రేట్లు. చూడచ్చు పిల్లలు అయితే చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి. చూడండి అట్లా అంత కట్టుకట్టే ఉంటుంది. ఈ కట్లో మనకి అవతకాల్లో ఆ పిల్ల సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి రేట్లు అడిగితే వాళ్ళు దాన్ని బట్టి అయితే రేట్లు చెప్తారు. పిల్లలు అయితే చాలా బాగుంటాయి, అంత గూడూరు పిల్లలు. ఈ షెడ్లో సాకే వాళ్ళు ఇక్కడికి చాలామంది అయితే వస్తారు. ఇక్కడ చూడొచ్చు హెవీ రష్. ఈ పక్క లాస్ట్ ఇంకా ఆ పక్క లాస్ట్ వరకు ఇది గూడూరు పిల్లల సంత. మళ్ళీ ఇక్కడే పెద్ద పిల్లల సంత కూడా జరుగుతుంది, అది నేను ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి. అన్న ఏం చెప్తున్నారు అన్న? జత పదైదు అన్నారు వేలు చెప్తున్నారు. అంటే పిల్లలు బట్టి రేట్లు అయితే ఉంటాయి. కొంచెం పెద్ద సైజ్ అయితే కొంచెం ఎక్కువ రేట్లు, కొంచెం చిన్న సైజ్ అయితే కొంచెం తక్కువ రేట్లు అయితే ఉంటాయి. వీటిలో కూడా కొంచెం జాతులు అయితే ఉంటాయి పిల్లలు, అవి అయితే మీరు చూసుకొని తీసుకోవాలా. ఇవి కొంచెం పెద్ద సైజు పిల్లలు. ఈ పిల్లలు ఏమన్నా అంటే బిర్నే మేత అయితే పట్టుకుంటాయి, మన వాతావరణానికి గవ్వమని అడ్జస్ట్ అవుతాయి పెద్ద సైజు పిల్లలు. చిన్న సైజు పిల్లలు ఏమంటే కొంచెం లేట్గా మేత పట్టుకుంటాయి, కొంచెం లేట్గా ఎదుగుదలకి అయితే వస్తాయి. కానీ రేట్లు అట్లే ఉంటాయి, పెద్దవి కొంచెం రేట్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయి. నా ఏం చెప్తారు నవి జత? చూడండి అక్కడ వ్యాపారాలు అయితే చేస్తున్నారు. అవైతే జత 16,000 చెప్తున్నారు, అది ఫైనల్ రేట్ కాదు. తర్వాత కొద్దిగా బేరలు అయితే ఉంటాయి, అవి కొంచెం చిన్నపిల్లలు. వీళ్ళు ఇక్కడ చెప్పే రేట్లే ఫైనల్ రేట్ అయితే ఉంటుంది. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఒక కట్ట చూడొచ్చు, ఇవంతా చిన్న సైజు పిల్లలు. ఒక్కొక్క కట్టలో ఒక్కొక్క రేట్ అయితే ఉంటాయి. నా ఏం చెప్తారన్నా? 13,000 చెప్పిందా జత? ఇవి 13,500 చెప్తున్నారు జత, అదే ఫైనల్ రేట్ కాదు. తర్వాత బేరాలు అయితే ఉంటాయి. చూడొచ్చు మార్కెట్లో అంత ఫుల్ బిజీగా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఎంత వ్యాపారాలు జరుగుతున్నాయి. అంతా కొంచెం పెద్ద సైజు పిల్లలు, చిన్న సైజు పిల్లలు. అదే పిల్లలు బట్టి రేట్లు ఉంటాయి. పిల్లలు తీసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అయితే తీసుకోండి. షెడ్లో మేపే వాళ్ళు కానీ లేదా ఇండ్లతో మేపే వాళ్ళు కానీ ఎవరైనా సరే చూడండి, వాళ్ళంతా వాళ్ళు 4-5 పిల్లలు తీసుకుంటున్నారు అక్కడ. ఒక్కటి ఒక రేట్ అయితే ఉంటాయి ఇక్కడ. చూడండి వ్యాపారాలు జరుగుతున్నాయి. వ్యాపారాల్లో 2 రకాలు, ఒకటి నార్మల్గా మనం మాట్లాడే వ్యాపారము, ఇంకోటి టవాల్ వేసుకొని లోపల ఏల ద్వారా మాట్లాడుకుంటారు ఆ వ్యాపారము. చూడచ్చు ఇదంతా మరేడ్లపల్లి గూడూరు పిల్లల సంత. ఇవైతే జత అయితే 13,500 చెప్తున్నారు. సింగిల్ పిల్ల అయితే 7,000 లెక్క చెప్తున్నారు. అదే జతల లెక్క కొంచెం జాస్తి తీసుకుంటే పిల్లలు కొంచెం తక్కువ రేట్లు అయితే పడతాయి. ఇవి ఎర్ర పిల్లలు. అంటే ఇలాంటి పిల్లలు చాలా వరకు కర్ణాటకలో అయితే ఉంటాయి. చూడొచ్చు ఎర్ర పిల్లలు ఇవి. నేను ఇలాంటి పిల్లలు చాలా వరకు కర్ణాటకలో అయితే చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. నాకు తీసుకుంటారా? నా ఏం రేట్ కొన్నా? 10,000. చూడచ్చు పిల్ల బాగుంది, 10,000 పొండింట. అన్న మీరు అట్ని ఎక్కడి నుంచి వచ్చారన్నా? పక్కలేనా? నువ్వు వీళ్ళదైతే పక్కలేనే విలేజ్ అంట. నా పర్వాలేదా రేట్లు ఏమి? పిల్లని తీసుకున్నప్పుడు కాలు కట్టడం అంతా చూసి, మళ్ళీ వీపు కట్టడం చూసి కొంతారు పిల్లని. ఇవి గూడూరు పిల్లలనే కొంచెం పెద్ద సైజు పిల్లలు. ఇవన్నీ కొమ్ములు, కొంచెం కొమ్ములు తిరిగిండే పిల్లలు. నా ఏం రేట్ చెప్తారు నా జత? 25,000 జత 25,000 చెప్తున్నారు, అది ఫైనల్ రేట్ కాదు. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. 26,000 అవి పెద్దవి. నా అంతే ఉంటుందా లేదా ఏమైనా తగ్గుతాయా రేట్లు?
ఇవి జత 26,000 చెప్తున్నారు. ఇవి కొంచెం పెద్ద సైజ్ పిల్లలు. చూడచ్చు కొమ్ములు, మీరు చూడండి కొమ్ములు అయితే కొంచెం పెద్ద పెద్దగా తిరిగినాయి. ఈ పెద్ద పెద్ద షెడ్లో సకే వాళ్ళు అయితే ఇట్లా పిల్లలు పట్టుకుంటారు, ఎందుకంటే బిర్ని ఎదుగుదలకు వస్తాయి అని. ఒక కొంచెం చిన్న సైజ్ పిల్లలు 24,000 చెప్తున్నారు. ఈ పిల్లలు కొనేటప్పుడు కాళ్ళ సైజు, కాళ్ళు కట్టడం చూసుకొని, తర్వాత వీపు, వీపు వెడల్పు అంటే మనకి మటన్ ఎంత పడుతుంది, ఎట్లా పడచ్చు ఇది మేపితే అని చూసుకొని తర్వాత అయితే తీసుకుంటారు. ఇక్కడ చెప్పే రేట్లే ఫైనల్ ఉండవు, కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఇది బైరేడ్లపల్లి గూడూరు పిల్లల సంత. ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ సంత. బైరేడ్లపల్లి వచ్చి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. ఇక్కడ ఒక కట్ అయితే ఉన్నాయి. ఏం రేట్ చెప్తారని అయితే అడుగుదాము. నా ఏం రేట్ చెప్తానన్నా వాళ్ళదా, వాళ్ళంట అడుగుదాము. ఈ పక్క ఉండే వాళ్ళని రేట్లు అయితే చెప్పలేదు. అక్కడ చూడండి వాళ్ళైతే కట్ట కట్టే తీసుకుంటున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7 పిల్లలు తీసుకున్నారు వాళ్ళు కట్టలు. అందుకే ఆ కట్టలెక్కే మాట్లాడుతున్నారు వాళ్ళు. చాలా పిల్లలు తీసుకుంటే మనకి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ తీసుకున్నారు. ఒక ఆటోకి అయితే వేసి నింపేశారు. చూడండి ఇవైతే తీసుకున్నారు. నా తీసుకుంటారా, నా ఏం రేట్ పడా, 1, 9,000 పడింది అని చెప్తున్నారు పిల్లలకి. మీరు యాడ్ ఇంకా వచ్చినారనా, మీరు యాడ్ ఇంకా వచ్చినారు, మీరు కర్ణాటకనా, ఏడు ములబాగల్లా లేదా కర్ణాటక ఇంకా వచ్చినారంట ములబాలు. చిన్న పిల్లలు ఇవి పిల్లలు 18,500 చెప్తున్నారు. అవి ఫైనల్ రేట్ ఉండదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. చూడండి ఇవంతా గూడూరు పిల్లలే. బిజీ బిజీగా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఇది బరేడ్ పల్స్ సంత. ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ సంత. ఇవంతా సాకే పిల్లలు. ఒక్క వారం ఒక్కో రేట్ అయితే ఉంటుంది, అంటే వాళ్ళు అక్కడ పిల్లలు తీసుకుని వచ్చేబట్టి రేట్లు అయితే ఉంటాయి. అక్కడ గూడూరులో పిల్లల రేట్లు తగ్గితే ఇక్కడ పిల్లల రేట్లు అయితే తగ్గుతాయి. నా ఏం చెప్తాను, జత 11,000 జత 11,000 చెప్తున్నారు. ఇవి చిన్న సైజు పిల్లలు. ఈ కట్లో మనకి ఏ కావాలో సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి అయితే పిల్లలు ఎత్తుకోవచ్చు. చూడచ్చు ఇది బరేళ్ళ పల్స్ అంతా. ఇక్కడైతే తీసుకున్నారు వీళ్ళు, అడుగుదాము. నా తీసుకుంటారా, నా ఏం రేట్ పడా, ఏం రేట్ పడా, 16,000 పడినా రెండు షేరీ. ఇవి రెండు షేరీ 16,000 పడినాయంట, అంటే ఒక పిల్ల 8,000 లెక్క. ఇవి చిన్న సైజు పిల్లలు. చూడండి ఇది సంత ఎంత చూసినా ఆ తౌరుగా ఉంది. మొత్తం బిజీ బిజీగా అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నాయి కొంచెం పెద్ద సైజ్ పిల్లలు. అందులో మేము రేట్ చెప్తారు అని అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి. వాళ్ళవి చూడొచ్చు అక్కడ అంతా ఒకరివే. ఇక్కడైతే మొత్తం నల్ల పిల్లలే ఉన్నాయి, అంతా ఫుల్ కట్టుకట్టే నల్ల పిల్లలు ఉన్నాయి. చూడచ్చు నల్ల పిల్లలు. ఈ బ్లాక్ ఏమంటే అట్రాక్ట్ చేస్తాయి మనల్ని. ఇక్కడైతే ఎవరు లేరు రేట్లు అడుగుదాము అంటే నాకు తెలిసి వీళ్ళేనేమో మేబీ. వ్యాపారాలు జరుపుతా ఉండేప్పుడు డిస్టర్బ్ అయితే చేసేదొద్దు. ఇంకా ఈ వీడియో కానీ ఏమైనా ఇష్టమైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసేదండి ఇంకా నా వీడియో ఇంకా కొంతమందికి రికమెండేషన్ అయితే అవుతుంది. షేర్ చేయండి ఇక్కడ సంత జరుగుతుంది అని కొంతమందికి అయితే తెలుస్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, ఫార్మింగ్ రిలేటెడ్ లేటెస్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి.